Hello friends. So gold scheme nunchi na previous video khazana is gold scheme profit or loss ane video chusin tarvata chaala mandi naaku request pettaru Lalitha jewellery is best ga untunda khazana baa untunda ani one of the viewers adiginatvanti doubt ki ee video nenu chestunanu. So, ఇక్కడ మీకు ఖజానా గోల్డ్ స్కీమ్ ఫ్లెక్సీ స్కీమ్ గురించి కావాలి అంటే నేను పైన లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి చూస్తే మీకు ఖజానా గోల్డ్ స్కీమ్ ఏంటి అనేది అర్థమైపోతుంది ఈ రోజు మనము లలిత జ్యువెలరీ వాళ్ళ గోల్డ్ స్కీమ్స్ గురించి చూద్దాం సో లలిత జ్యువెలరీ గోల్డ్ స్కీమ్స్ 2 టైప్స్ ఉన్నాయండి ఒకటి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ రెండవది వన్ టైం డిపాజిట్ స్కీమ్ సో మంత్లీ స్కీమ్ అంటే ప్రతి నెల మనం ఏదైనా సర్టన్ అమౌంట్ ఫ్రమ్ 1000 నుంచి 10000 వరకు ఎంతైనా అమౌంట్ తీసుకోవచ్చు సో అది మంత్లీ మనం పే చేస్తూ వెళ్ళాలి 11 మంత్స్ వరకు 11 మంత్స్ ఆఫ్టర్ 11th మంత్ వాళ్ళు మనకు 1 మంత్ బోనస్ యాడ్ చేస్తారు 1 మంత్ బోనస్ వస్తుంది ప్లస్ మేకింగ్ ఛార్జెస్లో 50% రిడక్షన్ ఉంటుంది 50% రిడక్షన్ అంటే మేకింగ్ ఛార్జెస్ 20% మేకింగ్ ఛార్జెస్ ఉంటే దాంట్లో 50% అంటే 10% మాత్రమే మేకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది జిఎస్టీ ఇవన్నీ కామన్ 3% జిఎస్టీ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి 11th మంత్ తర్వాత మనకి గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అది మాత్రమే దీనికి వర్తిస్తుంది ఓకే సో అది నెక్స్ట్ దిస్ వన్ సెకండ్ వన్ వన్ టైం డిపాజిట్ సో ఈ వన్ టైం డిపాజిట్లో మన దగ్గర లంసమ్ అమౌంట్ ఏదన్నా ఉన్నప్పుడు ఈ స్కీమ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు సో ఫర్ సపోజ్ 1 lakh ఆ 2 lakhs మీ దగ్గర ఉంది అని అనుకుంటే అప్పుడు మనము ఏ రోజైతే మనం 1 lakh వాళ్ళతో డిపాజిట్ చేస్తామో 1 lakh రూపీస్ వాళ్ళకి డిపాజిట్ ఏ రోజైతే చేస్తామో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో దట్ విల్ బి ఫిక్స్డ్ సో సపోజ్ గోల్డ్ రేట్ 45,200 ఉందనుకుందాం మనం 1 lakh డిపాజిట్ చేసిన రోజు గోల్డ్ రేట్ పర్ తులా అంటే 10 grams ఉంది అనుకుంటే దిస్ ఈస్ తులా అంటే 10 grams ఉంది అనుకుంటే మనం 1 lakh డిపాజిట్ చేస్తున్నాం 1 lakh డిపాజిట్ చేస్తున్నామంటే మనకి ఎంత గోల్డ్ వస్తుంది దాదాపుగా మనకు 20 grams 21.something grams గోల్డ్ వస్తుంది సో ఇక్కడ మనకి 11 months దీనికి కూడా మనం 1 lakh 11 months డిపాజిట్ చేయాలి 11 months డిపాజిట్ చేయాలంటే మనం ఈ మంత్ అంటే నవంబర్లో మనం డిపాజిట్ చేస్తే 1 lakh నెక్స్ట్ అక్టోబర్కి మనము స్కీమ్ కంప్లీట్ అవుతుంది అప్పుడు మనం గోల్డ్ తీసుకుంటే అప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ 0 మేకింగ్ ఛార్జెస్ 0 ఉంటుంది అంటే ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు ఓన్లీ జిఎస్టీ మాత్రమే ఉంటుంది సో కానీ మనం ఇక్కడ గోల్డ్ రేట్ మనకు ఏ రోజైతే మనం డిపాజిట్ చేసినామో అది ఫిక్స్ అయి ఉంటుంది సపోజ్ నెక్స్ట్ ఇయర్ నాకు నేను కొనే సమయానికి అంటే 11 months కంప్లీట్ అయిపోయి నేను కొనే సమయానికి గోల్డ్ రేట్ 43,000 వచ్చిందనుకోండి అప్పుడు నాకు ఇంకా ఎక్కువ గోల్డ్ వస్తుంది 1 lakh కానీ మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకవేళ సపోజ్ తగ్గింది అంటే మనకి ఎక్కువ గోల్డ్ వస్తుంది కానీ ఆ బెనిఫిట్ మనకి ఇవ్వరు సపోజ్ ఎక్కువైంది 50,000 అయ్యింది అని అనుకుంటే అప్పుడు కూడా మన గోల్డ్ రేట్ 4,500 దగ్గరే ఫిక్స్ అయి ఉంటుంది సో ఇది మనకి లలిత జ్యువెలరీ వాళ్ళు ఇచ్చేటువంటి గోల్డ్ స్కీమ్ సో ఇక్కడ మనం డబ్బుతో పాటు మన ఓల్డ్ గోల్డ్ కూడా డిపాజిట్ చేయొచ్చు సో సపోజ్ మనం గోల్డ్ అమ్మేయాలి అనుకుంటున్నాం పాతది ఇచ్చేసి కొత్తది తీసుకోవాలి అనుకుంటున్నాము సో పాత గోల్డ్ ఎంత కాస్ట్ వస్తుంది మనకి ఆ రోజు లెక్క చేస్తారు మీరు ఏ రోజైతే మీ పాత గోల్డ్ తీసుకెళ్తారో ఆ గోల్డ్కి వాల్యూ చేసి దాంట్లో మేకింగ్ ఛార్జెస్ తరుగు అన్నీ తీసేసిన తర్వాత ఉన్నటువంటి గోల్డ్ వాల్యూని ఫిక్స్ చేసేస్తారు
చేసేసి 11 మంత్స్ వరకు ఆ గోల్డ్ వాళ్ళే పెట్టుకుంటారు. తర్వాత మీకు అంత అమౌంట్ కొత్త గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో మనం తీసుకోవడానికి వీలవుతుంది. సో ఇది లలిత జ్యువెలరీ వాళ్ళ స్కీమ్. సో దీన్ని ఖజానా వాళ్ళ దాన్ని పోల్చి చూస్తే నాకేమనిపించింది అంటే, ఖజానా కంపేర్ చేసినప్పుడు లలిత జ్యువెలరీలో ఒకవేళ మనకి గోల్డ్ కాస్ట్ తగ్గితే కినా లలిత జ్యువెలరీస్ వాళ్ళతో మనకు లాస్ వచ్చేస్తుంది. గోల్డ్ వాల్యూ తగ్గితే అంటే మనం కట్టినప్పటికంటే కూడా 11th మంత్ తర్వాత తగ్గింది అంటే మనకు లలిత జ్యువెలరీస్లో లాస్ వస్తుంది. అదే మనం ఖజానా తీసుకున్నాము అంటే మనకి ప్రతీ నెల సర్టన్ అమౌంట్కి గోల్డ్ డిపాజిట్ అవుతూ వస్తుంది, అది ఆ గోల్డ్ అన్నా తీసుకోవచ్చు. లేదు అంటే లాస్ట్ మంత్లో మనకి గోల్డ్ తగ్గిపోతే అప్పుడు ఎంత గోల్డ్ వస్తుందో అదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఖజానా నాకు ప్రాఫిట్ అని అనిపించింది. సో ఇది లలిత జ్యువెలరీస్ వర్సెస్ ఖజానా తీసుకున్నప్పుడు నా ఒపీనియన్ ప్రకారం నాకు బెనిఫిట్ అనిపించింది ఖజానా. లలిత జ్యువెలరీస్ ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది అంటే సడన్గా గోల్డ్ రేటు చాలా తగ్గిపోయింది. సపోజ్ 45,000 నుంచి ఇప్పుడు గోల్డ్ రేట్ సడన్గా తగ్గి 40,000కి వచ్చింది అన్నప్పుడు మనం 1 లాక్ని డిపాజిట్ చేసుకుంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది తర్వాత అని మనకు అంచనా ఉంటే అప్పుడు మనం ఈ స్కీమ్కి వెళ్తే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. కానీ మనకి ఫ్లక్చుయేషన్స్ 1 or 2,000 ఉన్నప్పుడు దిస్ స్కీమ్ ఈజ్ నాట్ బెనిఫిషియల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ షేర్ చేయండి. నా ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.